अगर गांव के सारे युवा भागेंगे तो खेती कौन करेगा? और खेती नहीं करेंगे तो क्या खाएंगे? पत्ता क्या खाएंगे? ఇది ఎంత పెద్ద దుస్థితి. ఒకవేళ ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి యువత అంతా కూడా వలసలు వెళ్ళిపోతే వ్యవసాయం ఎవడు చేయాలి? వ్యవసాయం చేసేవాడు లేకుంటే ఏం తింటారు? రాళ్ళని తింటారా? అయ్యో లడ్కే గావ చోడకర్ భాగ్ రే దిగ్లియా హై నోకరీ నహీ హై. ఎవరైతే గ్రామాన్ని వదిలిపెట్టి వలస వెళ్తున్నటువంటి పిల్లలు యువకులు ఉన్నారో వాళ్ళ చేతులలో డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవు. ఇంకా చపరాసి అంటే అటెండర్ ఇంగ్లీష్ తెలుగులో ఏంటిది? బండు బండ్రోతు బండ్రోతు कितने आ जाए? 35,000 आ जाए, 35,000 एप्लीकेशन आए. उनमें पीएचडी वाले थे, एमएससी वाले थे और बहुत बड़े बड़े विज्ञानी थे. क्या दुस्थिति चीज रही? या भाई उद्योग को पोस्ट पड़ते बंट्रोत भी क्यों भी దానికి 35,000 దరఖాస్తులు వస్తున్నాయి. అందులో ఎవరున్నారు? డిగ్రీలు చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, మహామహా పిహెచ్డీలు చదివిన వాళ్ళు. ఒక చిన్న ఉద్యోగం కోసం పోటీ పడుతున్నటువంటి దుస్థితి. కరోనా కారణంగా ఏ ఉద్యోగాలు అయితే ఉండేనో కరోనా పుణ్యం అని ఆ ఉద్యోగాలు కూడా పోయినాయి. ప్రపంచ దునియాలో అంటే ప్రపంచంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాల్ని కోల్పోయి ఉద్యోగ లేకుండా ఉన్నటువంటి. ఎందుకంటే మనం చూసాం కరోనా సమయంలో వలస వెళ్ళిపోతున్న వాళ్ళటువంటి దుస్థితి. నేను అందులో పనిచేశాను. ఎక్కడో బెంగళూరు నుంచి బీహార్ లో ఉన్నటువంటి వాళ్ళ స్వస్థలాలకు పిల్లల్ని చంకనెత్తుకొని ఆడవాళ్ళు వాళ్ళ మూట ముల్లే సదురుకొని నెత్తి మీద పెట్టుకొని మండు టెండల్లో రోడ్డు మీద పోయినటువంటి దుస్థితి. దాని యొక్క పరిణామం ఏం జరిగింది? పరిశ్రమలు బంద్ అయిపోయినాయి, మూతపడ్డాయి. మళ్ళీ ఇలాంటివంటి పరిస్థితులు వస్తే వీళ్ళు ఈ పరిశ్రమల్ని ఎట్లా మళ్ళీ పునః ప్రారంభం చేస్తారు? దూసరి బాధ భాగ్ జాతే లేకిన్ అగర్ రైతే వో తన్ఖా మాంగ్తే అమోజే నికాల్తే ముజే ముద్దా బాత్ కహతే. ఒకవేళ వాళ్ళు అలా పరిగెత్తుకొని మృత్యుభయంతో వెళ్ళకపోయింటే ఇక్కడే ఉంటే పని జరగకున్నా కూడా వాళ్ళకు జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. వీరు యజమాని జీతాలు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఎడ్యుకేషన్స్ మృదాబాదులు అనుకుంటూ మళ్ళీ రోడ్ల మీద పడేటువంటి మరొక పరిస్థితి. ఇట్లే పూరి దునియా మే ఏక్ నయా భస్మ ఔషధ పైదా హువా హై జిస్కా నామ హై యంత్ర మానవ్ జిస్కా సంచాలన్ నకలీ బుద్ధిమత్తా కర్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కర్తా హై జో రోబోట్ కో గైడ్ కర్తా హై. దీని యొక్క మరొక దుష్పరిణామం ఏమిటంటే ఆ పెట్టుబడిదారీ వ్యవస్థ, ఆ యజమానులు వాటిని నడిపించే వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ప్రత్యామ్నాయంగా రోబోట్లని, కృత్రిమ యంత్ర మనుషుల్ని సృష్టి జరిగింది. పాస్ సాల్ కి అందర్ ఆప్ దేఖోగే కేవల్ 5 ఇయర్ ఖేతీ కా కామ్ రోబోట్ కరేగా మానవ్ నహీ కరేగా. మరొక 5 ఏళ్ల తర్వాత చూడండి మన వ్యవసాయంలో కూడా రోబోట్లు వస్తాయి, మనుషులు పనిచేయరు. ఏ జోతాయి కరేగా, నిందాయి కరేగా, గుడాయి కరేగా, పాని దేనే కావు కామ్ కరేగా, చిన్కో భీ కరేగా, సారా కామ్ రోబోట్ కరేగా. వ్యవసాయంలో కూడా అన్ని పనులు రోబోటే చేస్తుంది. దున్నడం కా నుంచి మొదలు పెడితే కలుపు అదే తీస్తుంది, నాటు అదే వేస్తుంది, కోత అదే కోస్తుంది, కుప్పలు నుంచే పని లేనే లేదు, అన్ని పనులు అదే చేసేస్తుంది. డ్రైవర్ల అవసరం ఉండదు. మరికొన్ని రోజుల్లో ఆటోమేటిక్ గా నడిచేటువంటి కార్ల ఉత్పత్తి కూడా మొదలైంది. అవి వచ్చేస్తాయి మన రోడ్లపైకి. కార్ఖానే 1000 కామగారుగా కామ్ కేవల్ ఏ రోబోట్ కర్తా హై అంటే ఏక రోబోట్ లాయా ఔర్ 1000 కామగారుకో గావ్ భేజ్ దియా. పెద్ద పెద్ద పరిశ్రమల్లో ఉత్పత్తి రంగంలో చూసినప్పుడు 1000 మంది చేసేటువంటి పనిని కేవలం ఒక రోబోట్ చేస్తుంది. ఒక రోబోట్ రావడం వల్ల
1000 మంది ఉద్యోగాలు కోల్పోతారు. స్కూల్ కాలేజీ మే పడాని కా సారా కామ్ రోబోట్ కరేగా. స్కూళ్ళు కాలేజీలు కూడా బోధనా రంగంలో కూడా అన్ని అన్నిటిలో కూడా బోధించేటువంటి పనిని రాబోయే రోజుల్లో రోబోట్లే చేయబోతున్నాయి. హోటల్ వ్యవసాయమే ఆపో పోస్ట్ ఆపి మూమెంట్ డాలనే కా కామ్ రోబోట్ కరేగా. హోటల్ రంగంలో కూడా అది వండి పెట్టే పనే కాకుండా మీ నోట్లోకి నొక్కి లోపలి గొంతులోకి దించే పనిని కూడా రోబోట్ చేయబోతుంది. దవాఖానే మే సభి కామ్ రోబోట్ కరేగా. ఓ నాడీ దేఖనే కా కామ్, దవా దేనే కా కామ్, ఇంజెక్షన్ దేనే కా కామ్, సేవా కరనే కా కామ్ సారా రోబోట్ కరేగా. అలాగే ఆసుపత్రులలో కూడా మీరు ఆసుపత్రుల్లో పడితే మీకు ఇప్పుడు డాక్టర్లు నర్సులు కనబడుతున్నారు. రేపు మీకు టాబ్లెట్లు ఇచ్చే పని, మీ నాడి చూసే పని, మీ టెస్ట్ చేసే పని, మీకు ఆపరేషన్ చేసే పని, మీ నర్సులు చేసేటువంటి పని అన్ని రోబోట్లు చేయబోతున్నాయి. ఇక్కడ చూడండి చమత్కారం. ఎందుకంటే రోబోట్ కి నెల నెల జీతం ఇవ్వాల్సిన పని లేదు. కరోనా లాంటి మహమ్మారులు దానికి రావు. వచ్చినా అది ఉద్యోగం వదిలిపెట్టి పారిపోవాల్సినటువంటి అవసరం దానికి లేదు. అది ఉద్యమాలు చేయదు, రోడ్ల మీద జిందాబాద్లు కొట్టదు, నినాదాలు చేయదు. అప్పుడు యజమాని ఏం చెప్తాడో, కరోనా అదే చేస్తుంది, రోబోట్ అదే చేస్తుంది, కానీ యజమానికి వ్యతిరేకంగా అది ఏమీ ప్రవర్తించదు. ఇది జరగబోతుంది, ఆల్రెడీ ప్రారంభం అయ్యింది. దునియా కా సబ్సే అమీర్ కౌన్ హై, ఇస్కీ ఏక్ రేస్ లగీ హై, ప్రతిస్పర్ధా లగీ హై. ప్రపంచం మొత్తం మీద అందరికంటే ధనవంతుడు ఎవడు అనేటువంటిది ఒక పరుగు పందెం మొదలైంది. మనం చూస్తున్నాం, ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు ప్రపంచంలో ఫలానా వాడు అందరికంటే ధనవంతుడు అంటే పరుగు పందెం మొదలైంది, ఎవడు ధనవంతుడు అనేటువంటి దాని. మై వస్తు వస్తు ఎంత విపరీత పరిణామం అండి. ఈ పరుగు పందెంలో నేను గనక ప్రపంచానికి సామ్రాట్టును కావాలి, ఆర్థిక సామ్రాట్టును కావాలనుకుంటే నా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలంటే ఉన్న ఉద్యోగులందరినీ పీకిపడేయాలి, వాళ్ళ ప్లేస్లో రోబోట్లు పెట్టుకోవాలి. నా ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, అప్పుడు నా సంపద పెరుగుతుంది, నా లాభం పెరుగుతుంది, అప్పుడు నేను ఈ పరుగు పందెంలో సామ్రాట్టుగా నిలుస్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ यहाँ बैठे हुए छोड़कर शादी करना है तो लड़की की आवश्यकता नहीं, रोबोट ही लड़की बन कर आए. ఎంత దురవస్థ, ఎంత దురవస్థ. ఇప్పటికే చాలా అంటే మనం ఇంకా కుల వ్యవస్థలో ఉన్నాం కనుక చాలా కులాలలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోయి అబ్బాయిలు పెరిగిపోయారు, దొరకటం లేదు. ఎంత దుస్థితి, మీ అబ్బాయికి రేపు అమ్మాయి దొరకకపోతే రోబోట్ తో పెళ్లి చేయాల్సిన భారతి గారు ఉన్నారు. ఇద్దరు పెద్ద రైటర్లు, మనకు ఒక ఆయన అన్నమయ్య ఇస్తే ఒక ఆయన ఇంద్ర ఇచ్చాడు. ఇంత పెద్ద రైటర్లు ఉన్నారు, మరొక వైపు బాబు ఇక్కడ కేఎస్ రామారావు గారు ఉండ్రి, ఆయన కూడా పెద్ద ప్రొడ్యూసర్ ఉన్నారు. వీళ్ళ అవసరం ఉండదు నిర్మాతలకి. కితాబ్ లిఖనేగా, కామ్ రోబోట్ కరేగా, ఆల్ సబ్ కుచ్ రోబోట్. పుస్తకాలు రాయడం కానీ, కథల నిర్మాణం కానీ, డైలాగులు చెప్పడం కానీ, చేయడం కానీ అన్ని రోబోట్లు చేస్తారు. అయ్యా ముందు మీ ఇద్దరు ఉద్యోగాలు ఊడిపోతాయి. రోబోట్ హంకా కరేంగి. ఏ హోనే వాలా హై, ఇది జరగాల్సిందే. విశ్వ ఆర్థిక సమ్రాట్ బన్నే కే ప్రతిస్పర్ధ మే బిల్గేట్ నంబర్ ఏక్ హోగా యా కోయి ఏక్ నంబర్ హోగా, ఏ ప్రతిస్పర్ధా ఏక్ కరాయేగీ, ఆజ్కి శురువాత్ హోగయీ హై. ఎంత దారుణమైనటువంటి స్థితికి మానవుడు ప్రయాణం చేస్తున్నాడు. ఈ ఒక్క శబ్దం చాలు, నేను గొప్పవాణ్ణి కావాలి, నేను సామ్రాట్ను కావాలి అనేటువంటి ఒక అహంకారంతో మనిషి తీస్తున్నటువంటి పరుగులో ఇది ఒకరిని మించి ఒకరిని ముందుకు తీసుకెళ్తుంది. వాళ్ళ మధ్యలో వచ్చేటువంటి స్పర్ధల వల్ల, ఆ లోపల ఉండేటువంటి అహంకారం వల్ల ఈ దుష్పరిణామము
రాబోతుంది కాదు, ఆల్రెడీ ప్రారంభమైంది అంటున్నారు. అగర్ మానవ్ కే కర్నే కే కుచ్ నహీ బచేగా తో మానవ్ క్యా కరేగా. ఎంత దుష్పరిణామం. ఒకవేళ దీని అర్థం ఏంటంటే, ఒకవేళ ఇవన్నీ చేయడానికి మనిషే మనిషి పనిచేయలేకపోతే ఇక మనిషి యొక్క అవసరమే ఉంది. మనిషి దేనికోసం? మనిషి ఉనికి ఎక్కడ ప్రపంచంలో? జో నౌకరియా వో చలి జాయేగి, నయీ నౌకరియా నహీ మిలేగి. ఉన్న ఉద్యోగాలు వెళ్ళిపోతాయి, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశమే లేదు. ఎట్లా బతుకుతారు వీళ్ళంతా? పేట్ కైసా మరేగా? కడుపెట్ ఎవరు నింపుతాడు? కడుపెట్లా నిండుతుంది. పేట్ మే భూక్ ఆర్ మన్ మే క్రోధ్ హింసా కరేగా, పూరి దునియా మే హింసా కరేగా. ఎంత భయంకరమైన స్థితి మన ముందుకు రాబోతుందో ఒక్కసారి మీరు మీ మనసుతో ఆలోచించి చూడండి. లోపల ఆకలి పెరుగుతుంది, మనసులో వైరము, క్రోధము, కోపము, ద్వేషము అన్ని పెరుగుతాయి. అప్పుడేమైతుంది? సమాజం మొత్తం, సృష్టి, ప్రపంచంలో హింస పెరిగిపోతుంది. అత్యంత సుందర కళాకృతి రాజవాడే మందిర్ ఇతనే సుందర బనాయే, స్థాపత్య కళా కే అద్భుత నియమ్ ఉస్కే హాత్ కాటే జాయేగే, ఆ భూఖ్ కే తర్ పర కర్ వో ఉస్కే హాత్ మే బందూక్ ఆయేగి, హింసా హోగీ. అరే హమ్ కహాన్ జా రహే, క్యా ఇస్కో మానవీయ వికాస్ కహతే, యే డెవలప్మెంట్ హై, కిస్ భాషా మే డెవలప్మెంట్. దీనికి చెప్పడానికి నాకు మాటలే రావటం లేదు. ఎంత దుస్థితి రాబోతుంది అంటే, ఏ చేతులైతే కళాత్మకతతో ఈ నిర్మాణాలు చేశాయో, శిల్పాలని చెక్కాయో, బొమ్మల్ని గీసాయో, కవిత్వాలు రాశాయో, రచనలు చేశాయో, ఈ చేతులన్నిటికీ రేపు కోసేసి వీళ్ళకు పని లేకుండా రోబోటుల ద్వారా ఈ పనులన్నీ చేపిస్తే, ఈ కళలు పట్టిన చేతులు బందూకులు పట్టుకుంటే ఏం జరగబోతుంది సమాజం? ఏ ఇస్కో రోక్నే కా సామర్థ్య కిసీ భీ సత్తామే నహీ హై, ఇస్కో రోక్నే కా సామర్థ్య కిసీ భీ సంఘటన్ మే నహీ హై. దీన్ని ఆపేటువంటి సామర్థ్యం ఏ ప్రభుత్వాల్లో లేదు, ఏ సంఘటనల్లో లేదు, ఏ సంఘాలలో లేదు. చునావ్ లడ్నే కే లియే హజారో కరోడ్ రూపే చాహియే, ఆమ్ ఆద్మీ నే దేతా యహీ వ్యవస్థ దేతీ హై. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు, మనం గత ఎన్నికల్లో చూసాం, ఒక్కొక్క ఎంపీ 100-100 కోట్లు ఖర్చు పెట్టాడు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యాన్ని ఈ పెట్టుబడి ద్వారా వ్యవస్థ వాళ్ళకు అందిస్తుంది కనుక వాళ్ళు ఎన్నికల్లో ఇన్ని కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. దీన్ని సామాన్య మానవుడు ఇయ్యలేడు. ఇస్కాంతే కి ఓ బాధ్య హోతా హై ఇన్సే మదద్ దేనే కే లియే, వాస్తవిక చాహతా నహీ లేకిన్ బాధ్య హోతా హై, ఏక వ్యవస్థ హై. ఇస్కా అర్థ హై హమ్ ఇస్ వ్యవస్థ కే విరోధ్ మే లడ్ నహీ సక్తే. మరొక దుష్పరిణామం, మనం ఎట్లాంటి విషచక్రంలో చిక్కుకుపోతున్నామంటే, ఈ దీని అర్థం ఏమిటంటే, ఈ ఈ వ్యవస్థను మొత్తం నడపడానికి ఎవరైతే 100 కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలబడి వ్యవస్థలో అధికారంలోకి వస్తున్నారో, వాళ్ళకు ఇష్టం లేకపోయినా వాళ్ళ వెనకాల ఈ వ్యవస్థను నడిపించేటువంటి మరొక మహాశక్తి ఉంది. ఆ ఆర్థిక మహాశక్తి, ఆ పెట్టుబడిదారి వ్యవస్థ వీళ్ళని నడుపుతుంది. కాబట్టి కొట్లాడేటువంటి శక్తి సామాన్యులమైన మనకు లేనే లేదు. ఏ ఏ దేశాల్లో ఎక్కడెక్కడ ఇలాంటి ఉద్యమాలు ఇవన్నీ వచ్చాయో, ఈ ఈ సంఘటనలకు వ్యతిరేకంగా అవన్నీ అణిచివేయబడ్డాయి. సవాల్ పైదాయి. ఇప్పుడు మనందరి ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వ్యవస్థను మనంతా చూస్తూ కూర్చుందామా? ఏం చేద్దాం? ఇస్కా ఏకే ఉపాయం. దీనికి ఒకే ఉపాయం ఉంది. అహింస సంవిధానిక ఉపాయం. ఏకే మంత్రం హై మారి పాస్, తేరా హమే కుచ్ భీ నహీ చాహియే. ఒకే ఒక మంత్రం మనందరి దగ్గర ఉంది, ఒకే ఒక ఉపాయం ఏముంది అంటే, మీ దగ్గర నుంచి మాకు ఏమీ అవసరం లేదు. తుమారా భీ నహీ చాహియే, తుమారా ఖాద్ నహీ చాహియే, తుమారి దవా నహీ చాహియే, తుమారా ట్రాక్టర్ నహీ చాహియే, ఆప్కా హమే కుచ్ భీ నహీ చాహియే. మీరిచ్చే రైతులు మాకు అక్కడ లేదు, మీ భిక్ష మాకు అసలే అవసరం లేదు. మీరిచ్చేటువంటి రాయితీలు, భిక్ష, మీ ట్రాక్టర్లు, మీరేమేమైతే కల్పిస్తున్నారో అవన్నీ మాకు అవసరమే లేదు. సురేష్ బాబు
संविधान में कोई ऐसा कानून नहीं है, धारा नहीं है कि आपको बीज देना ही पड़ेगा, खाद देना ही पड़ेगा, दवा लेनी पड़ेगी तो फांसी की शिक्षा हो जाएगी। कोई कलम नहीं है, कोई धारा नहीं। इसका मतलब है हम संवैधानिक रूप में स्वतंत्र है निर्णय लेने के लिए। हम पर कोई किसी का दबाव, मन राज्యాంగంలో మనను బలవంతంగా మీరు మందులు కొనాల్సిందే, మీరు ఇది కొనుక్కోవాల్సిందే, ఇది చేయాల్సిందే అనేటువంటి జబర్దస్తి వ్యవస్థ లేనే లేదు। అహింసా పద్ధతిలో మనం దీనికి సమాధానం ఇచ్చేటువంటి ప్రక్రియ, మనం అంటే సుభాష్ పాలేకర్ కృషిలో మనందరి దగ్గర ఉంది। సుభాష్ పాలేకర్ కృషి మే కుచ్ ఖరీద్నా హీ నహీ హై, సుభాష్ పాలేకర్ కృషిలో మనము కొనుక్కోవాల్సినటువంటి అవసరమే లేదు। గావ్ కా పైసా గావ్ మే, గావ్ కా పైసా షహర్ మే జాయేగా, షహర్ కా పైసా గావ్ మే। గ్రామాల్లో ఉండే డబ్బు గ్రామాల్లోనే, పట్టణాల్లో ఉండే డబ్బు మాత్రం గ్రామాలకు వస్తుంది। ఇది సుభాష్ పాలేకర్ కృషి, గ్రామీణ వికాసం। शोषण करने का अवसर ही नहीं मिलेगा उनको, उनको शोषण करने का अवसर ही नहीं मिलेगा तो संघर्ष का हिंसा का है सब, ये हमारी लड़ाई है। मन एवर अड़गाल्सिनटुवंटि अवसरमे लेनप्पुडु, ఆ అవకాశమే లేనప్పుడు గ్రామాల్లో మనకు మనం సమృద్ధి అయితే ఇంకెవరితోనో చేయాల్సినటువంటి పని లేదు, ఇంకా హింస ఎక్కడ ఉంటుంది? గ్లోబల్ వార్మింగ్ బయానీ కా కామ్, ఉన్నటువంటి విషకారకాలు మనకి నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి। అలా ప్రతి వ్యక్తి ఈ దేశంలోనే 40 గ్రాముల యొక్క కలుషితాన్ని చేస్తే ఇక మీరు ఊహించండి రోగగ్రస్తులు చేయడానికి కారణమవుతుంది, ప్రధానంగా క్యాన్సర్ రోగానికి గురి కావడానికి కారణమవుతుంది। అదే బ్రష్ కి ఆవశ్యకత అవుతుంది జన్మకే సమయ ఈ సూర్యుని కో బ్రష్ దేతా ఒకవేళ మనం పళ్ళు తోముకోవడానికి బ్రష్ ఒక అవసరమే ఉండి ఉంటే గనక భగవంతుడు మీ పళ్ళతో పాటే రెడీమేడ్ గా అక్కడ బ్రష్లు పెట్టి పంపేవాడు కదా, అది పెట్టలేదు అని అంటే మనకు దాని అవసరం లేనట్టే కదా ఆయన దృష్టిలో। पैसा कहा जाता है बहुराष्ट्रीय उत्पादन कंपनी के माध्यम से भारत के बाहर जाता है, भारतीय अर्थव्यवस्था का दोहन होता है। చూడండి ఒక్క చిన్న బ్రష్ వల్ల మీరు బ్రష్ను కొన మీరు చిన్న పేస్ట్ కొనడం వల్ల ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి, బహుళ కంపెనీలకు పోతున్నాయి। ఆ బహుళ కంపెనీల ద్వారా ఈ పెట్టుబడి ద్వారా ఈ ధనం ద్వారా మన దేశం యొక్క డబ్బులు బయట దేశాలకు వెళ్ళిపోతున్నాయి। భారతీయ ఆర్థిక వ్యవస్థకి అది ఎంత చిన్నాభిన్నం చేస్తుందో మీరు ఆలోచించండి। 30 ఏళ్ల నుంచి నేను బ్రష్ ను పేస్ట్ ను వాడతలేదు। మా ఇంట్లోనే దంతమంజన్ తయారు చేస్తాను, దాన్ని నేను 30 ఏళ్లుగా వాడుతున్నాను। बाकी रहते बचते ये पोल बने, एक अनार खाते है उसका छिलका होता है, ये संतरा मौसमी खाते है उसका छिलका होता है, जो फल खाते है छिलके होते हैं, उसको सुखाना है, सुखाने के बाद काटना है, उसकी पाउडर बनाना है और मंजन दंत मंजन करना है। क्या बात है, क्या बात। మనం పళ్ళు తిని పడేసి తొక్కలు పడేస్తాం, అరటి పళ్ళు తింటే తొక్కలు పడేస్తారు, మిగతా సంతరా మోసంబీలు తీస్తే తొక్కలు తీసి పడేస్తారు, అలా మీరు చాలా పండ్లు బొప్పాయి పండ్లు తిని మీరు తొక్కలు ఏవైతే పడేస్తారో వాటిని ఎండబెట్టి వాటినే మీరు పౌడర్ గా పిడిగా చేసుకున్నట్టయితే ప్రతిరోజు దాన్ని మీరు దంతధావనాని కోసం మీరు వాడుకున్నట్టయితే మీ జేబుకు చిల్లులు పడదు, మీ పళ్ళు ఆరోగ్యంగా అద్భుతంగా ఉంటాయి। इसके लिए कि अगर इसका उपयोग जारी रखते ग्लोबल वार्मिंग बढ़ते हमारा विनाश ही निकुत तय है, हमें विनाश को रोकने के लिए हम ये कर रहे हैं। मनमो बहुल कंपनियों के विरुद्ध इनको विरुद्ध दंगनो कादु प्रधान दीनी वाटम वल्ला ग्लोबल वार्मिंग लेकुंडा मनमो कापाड़ी ना टाउतुंदी अंदुकोसम मनम दीनी वाड़ाली कानी मनक एवरो शत्रुलु कादु। अगर मुझे संभव है आप लोगों की कोई नहीं संभव। आम आदमी बड़ी क्रांति कर सकता है, बहुत बड़ी अहिंसा, किसी की विरोध में नहीं, किसी की विरोध। ఇది నాతో సాధ్యమైనప్పుడు మనందరి వల్ల ఎందుకు సాధ్యం కాదు? ఒక సామాన్యుడే
ఒక గొప్ప విప్లవాన్ని తీసుకురాగలుగుతాడు. విప్లవం అంటే హింస కాదు, అహింసా పద్ధతిలో మనం మన ద్వారా ఒక చిన్న మార్పును కనుక చేసుకున్నట్టయితే మనం ఈ వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకురావడానికి ఒక సామాన్యుడే కారణం అవుతాడు. పెళ్ళి తీసుకున్న మీరు ముఖం కడుక్కున్న తర్వాత స్నానానికి ముందు మగవాళ్ళు అయితే గడ్డం చేసుకుంటారు. ఆ గడ్డం చేసుకోవడానికి కూడా రకరకాల క్రిములు లోషన్లు వాడి బ్రష్తో చేసి బ్లేడ్ వాడి దాన్ని మీరు గడ్డం చేసుకోవడం చేస్తారు. దుకాన్ ఖరీదే గావ్ కా పైసా శహర్ జాతా హై శహర్ మే కమిషన్ రహతా హై పైసా హిందుస్తాన్ కే బాహర్ జాతా హై. చూడండి, ఒక చిన్న మార్పు. మనం గడ్డం చేసుకున్నప్పుడు ఏదైతే లోషన్స్ కొంటున్నామో పేస్ట్లు కొంటున్నామో కొన్నప్పుడు మీ గ్రామంలో ఉండేటువంటి డబ్బు పట్టణాలకు వెళ్తుంది. పట్టణాల ద్వారా ఈ బహుళ కంపెనీలకి ద్వారా మళ్ళీ మన దేశం బయటికి వెళ్ళిపోతుంది. వీటిని తయారు చేయడానికి మూల సరుకు ఏదైతే కావాల్సిందో అది ప్రకృతి ద్వారా వస్తుంది. వాళ్ళ ద్వారా ప్రకృతి కూడా వినాశనం జరుగుతుంది. నిర్మాణం కమ్మే వాళ్ళే ఉద్యోగం ధూమ చూడే గ్లోబల్ వార్మింగ్ బాగాలే. నిర్మాణం చేసేటువంటి పరిశ్రమల ద్వారా పొగలు బయటికి చిమ్మి కాలుష్యానికి కారణమవుతుంది. మన దాడి బలానికే బాద్ ఆప్ మూడ్ హోయే హో పానీ కో ప్రదూషిత్ కర్ రహే హో. భగవాన్ నే దాడి దియే క్యూ దియే నిదాన్ కా క్యూ దియే క్యా అర్థవంతుడు మీ గడ్డ ఇచ్చాడు ఎందుకు తీసేయడానికి మీసాలు నోలైతే తిప్పి చూపిస్తారు. తో ఇస్కా మత్లబ్ హై దాడి కో బఢానా హై నికాలనా నహీ హై. ఉపయోగ నేను పని లేదు దాడి పియా బాడి పియా బాగా దాడి హుయి. बाद में लगा कि गर्म पानी क्यों ठंडा पानी से क्या होगा, फिर ठंडा पानी लगाया बहुत बढ़िया दाढ़ी हुई. अब पानी से होती है हजामत, तो ये करने की क्या आवश्यकता. నేను ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ముందుగా వేడి నీళ్లతో ముఖానికి ఇలా తుడుచుకొని 2-3 నిమిషాల తర్వాత గడ్డం చేసుకుంటే హాయిగా ఉండింది. ఆ తర్వాత వేడి నీళ్లు కూడా ఎందుకు పెట్టాలని చల్ల నీళ్లతో చేసుకున్నాను, అప్పుడు కూడా హాయిగానే ఉంది. కేవలం నీటి ద్వారా ఈ పని జరుగుతున్నప్పుడు ఈ వృధా ఖర్చులు ఇవన్నీ ఎందుకు పెట్టాలి, ఎందుకు ఈ పొల్యూషన్ కి మనం కారణం కావాలి. మీ గడ్డానికి జీవామృతాన్ని ఇక్కడ మా తల్లి చాలా మీరు తెల్లారు లేచి వాళ్ళకి జీవామృతం ఇచ్చేయండి. రంగు మారడానికి ఏదన్నా చెప్పండి. ఇస్తే సంకల్ప మే ఆసే దాడి బనానే కే లియే గ్యాస్ కా ఉపయోగ నే కరుంగా, బేర్ కా ఉపయోగ నే కరుంగా. అగర్ దాడి బనానా హై తో ఠండ పానీ సే కరుంగా, సొల్యూషన్ కా ఔర్ ఇస్కా ఉపయోగ నే కరుంగా. చమత్కార్ హోగా, చమత్కార్ హోగా, చమత్కార్. కేవలం ఒక సంకల్పం, ఈ రోజు నుంచి నేను ఇలా చేయను అని తన ఏవైతే నిర్ణయాలు తీసుకొని ఉన్నాడో, అలా మనం కనుక అనేక విషయాల్లో ఒక సంకల్పం గనక చేసి దానికి నిలబడితే చమత్కారాలు జరిగిపోతాయి. వ్యవస్థలో అనేక మార్పులకి మన ఒక సామాన్య మానవుడే కారణభూతుడు అవుతాడు. దాడి కర్నే కే బాద్ స్నాన్ కర్తే హో, ఆన్ స్నాన్ కర్నే కే లియే వో సాబున్. అరే హేమా మాలిని కా చిత్ర హై, అరే క్యా బాత్ హై, క్యా బాత్ హై. और उसको कहा जाता है कि साबुन लगाओ काली, क्या हो काली लड़की समझ हो जाएगी. మనం గడ్డం తీసుకున్న తర్వాత స్నానం చేస్తాం, స్నానానికి సబ్బులు ఉపయోగిస్తాం. వివిధ ప్రకటనల్లో మనం ఎంతగా హేమహారిలా మీరు కనపడాలి అంటే నల్లగా ఉన్న అమ్మాయి అయినా సరే ఫలానా సబ్బు వాడితే
చాలా అందంగా తెల్లగా అయిపోతుంది అనేటువంటి ప్రకటనలు చూసి మోసపోతుంటాం. అగర్ సాబున్ లగానేసే సౌందర్య పడతాయ్, కొన్సా పంచి సాబు సే నాత హై. ఒకవేళ సబ్బు పెట్టడం వల్లనే అందం పెరుగుతుంది అనుకుంటే, ప్రకృతిలో అందమైన ఎన్నో ఉన్నాయి, ఏ పక్షి సబ్బు వాడి అందంగా కనబడుతుంది? మొదలికి ఎవడు సబ్బు రాస్తున్నాడు, రామశిల్కకి ఎవడు సబ్బులు పూస్తున్నాడు? దక్షిణ భారత్ మే బహుతాంశ మహిళాయే సాబు లగాతే ఏ కళికి పోయే సుందర చూడే హోయింది. దక్షిణ భారతదేశంలో చాలా మంది మన తల్లులు చెల్లెలు నల్లగా సామనల్పుతూ ఉంటారు, మరి ఇన్నేళ్లుగా సబ్బులు వాడుతున్నారు, తెల్లగెందుకు అయితే లేదు? దీని అర్థం ఏమిటంటే, ఇది కేవలం ప్రకటనల ద్వారా మోసం చేయడమే మనని, ఈ సౌందర్య సాధనాలు ఈ సబ్బుల ద్వారా అందాలేమి పెరగవు, మనం మోసం చేయడం తప్ప మరొకటి కాదు. జబ్ ఆప్ సబ్బు ఖరీదతే హో జేబ్ కా పైసా గావ్ కే బాహర్ జాతా హై, వహా కమిషన్ దేతా హై, పైసా సారా దేశ్ కే బాహర్ జాతా హై, హమారే దేశ్ కా అర్థవ్యవస్థా కే లూట్, హమారీ లూట్ గావ్ కే లూట్. ఎప్పుడైతే మనం సబ్బులు కొంటున్నామో, సబ్బుల వల్ల మన డబ్బు, మన గ్రామంలో ఉన్న డబ్బు పట్టణాలకు చేరుతుంది, పట్టణంలో కమిషన్ ఏజెంట్ల ద్వారా మధ్యవర్తుల ద్వారా ఆ డబ్బు బహుళ కంపెనీలకు వెళ్తుంది, బహుళ కంపెనీల ద్వారా ఆ డబ్బు విదేశాలకు వెళ్ళిపోతుంది, విదేశాలకు వెళ్ళినప్పుడు మన జాతీయ మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందులకు పాలవుతుందో ఒకసారి. సబ్బుల్ని తయారు చేసేటువంటి పరిశ్రమలు పొగల్ని కాలుష్యాలని వెదజల్లుతున్నాయి, వాటి ద్వారా గ్లోబల్ వార్మింగ్ కు కారణం అవుతున్నాయి. అంజాబ్ సాబు సే ఆప్ నహాతే హో 20 గ్రామ్ ప్రతి వ్యక్తి రోజ్ పానీ మే ప్రదూషక్ మిలాతే హో. ఎప్పుడు మనం స్నానం కోసం సబ్బు వాడుతున్నామో, మళ్ళీ ఆ సబ్బును కడుక్కోవడానికి నీళ్లను వాడుతున్నామో, తద్వారా ప్రతి వ్యక్తి 20 గ్రాముల నీటిని కాలుష్యమైనటువంటి కాలుష్యాన్ని మనం ఆ నీటిని కలుషితం చేసి మళ్ళీ భూమిలోకి మళ్ళీ అదే కాలుష్యం. ఈ రోజు మనం గొట్టపు బావులు బోర్ల ద్వారా బోర్లు హైదరాబాద్ లో అయితే 2000 ఫీట్లు వేస్తున్నాం, వాటి ద్వారా ఈ కాలుష్యం మళ్ళీ మన నీటిలోకి ప్రవేశిస్తుంది, ఆ మంచి నీటి తాగే నీటి ద్వారా మళ్ళీ మన శరీరంలోకి వస్తుంది, తద్వారా మళ్ళీ మనము రోగగ్రస్తులమయ్యేటువంటి ప్రమాదానికి మనమే కారణభూతులం అవుతున్నాం. మే 30 సార్లు సబ్బు నీ లగాతా మే శరీర్ కు దుర్గంధి నహీ హై. నేను 30 ఏళ్ళుగా సబ్బులు వాడటం లేదు, అయినా నా శరీరం ఏ విధమైన దుర్గంధాన్ని వెదజల్లటం లేదు. ఆర్ కిసి మాతా కో మన్నే కర్తా తో ఏకి కామ్ కర్నా హై, శిఖర్ కి మిల్తి హై, సంజయ్ కే చిల్కే మిల్తి హై, ఔర్ బాకి సారే మిల్తి హై కాస్ట్ ఔషధ దుకాన్ మే, उसका पाउडर बनाइए, एक चम्मच एक बकेट में पानी में डाल दीजिए, एक बहुत ही सुंदर स्नान होता है. సబ్బుల కి అవసరం ఇదే, సబ్బుల అవసరం లేకుండా మనకు దేశీయంగా దొరికేటువంటి అనేక వస్తువులు మీకు అందుబాటులో ఉన్నాయి, వాటి ద్వారా గనక ఆ పిండి మనకు సున్ని పిండి లాంటివి తయారు చేసే వాళ్ళు ఒకప్పుడు మన గ్రామాల్లో, ఇప్పటికీ చాలా మంది మహిళా తల్లులు దాన్ని వాడుతుంటారు, అద్భుతమైన శుభ్రమైనటువంటి స్నానం చేసేటువంటి అవకాశం. అలా నాకు సాధ్యమైనప్పుడు ఈ ప్రశ్న, ఆమ్ ఆద్మీ బహు బడి క్రాంతి కా సక్తా, అహింసా కిసీ కే విరోధ్ మే నహీ, కేవల్ ఏక హీ నారా హై, హమే ఆప్కా కుచ్ భీ నహీ చాహియే. ఇలా నాకు సాధ్యమైనప్పుడు మీ అందరికి ఎందుకు సాధ్యం కాదు? మీరు ఆ సంకల్పం చేస్తే అహింసా పద్ధతిలో, మీరు మాకేమవసరం లేదు మీది అని ఒక సంకల్పాన్ని కనుక పెట్టుకున్నట్టయితే చాలా పెద్ద మార్పు, చాలా పెద్ద ఉద్యమం, చాలా పెద్ద విప్లవం సమాజంలో మనం తీసుకురావచ్చు. సాధ్యు మిత్రులారా, స్నాన్ కందికే బాద్ ఆప్ సౌందర్య ప్రసాదం లగాతే క్యా బోతే ల్యాక్టో కలామిన్ క్యా కిమ్మత్ హై ఉసే, सौंदर्य बढ़ता है. जब आप सौंदर्य प्रसाद स्नो पाउडर खरीदते हो, गांव का पैसा देश के बाहर जाता है, कारखाने धुआं छोड़ते हैं, कच्चा माल प्रकृति से आता है, प्रकृति का विनाश, और जब स्नान करते धोते तो पानी का विनाश.
వినాశి వినాశి. మళ్ళీ అదే చక్రం, మీరు స్నానం చేసిన తర్వాత మీ చర్మ సౌందర్యం కోసం అనేక రకాలమైన పౌడర్లు క్రీములు వాడుతుంటారు, తద్వారా మీ డబ్బు పోవడం కాకుండా మళ్ళీ మధ్యవర్తుల ద్వారా బహుళ కంపెనీలకు చేరుతుంది, మళ్ళీ దేశం యొక్క డబ్బు బయటికి పోతుంది, ఆ పరిశ్రమల ద్వారా మళ్ళీ కాలుష్యం వెదజల్లబడుతుంది, మళ్ళీ దానికి పరోక్షంగా ఈ కాలుష్యాలన్నిటికీ కూడా కారణం ఎవడంటే ఆ వేలు మళ్ళీ మన వైపే వస్తుంది. సాధు మిత్రులారా, ఏక ఈ సందేశే ఆపో బాగాసే కుచ్ భీ ఖరీదనా నహీ హై. మిత్రులారా, ఒకటే ఒక సందేశం, మనమంతా బయట మార్కెట్లో నుంచి బయట బాజార్ నుంచి ఏమీ కొనాల్సినటువంటి అవసరం లేనే లేదు. బిమారీ పైదా కర్నే కా కామ్ హమారా భోజన్ కర్తా హై. మనము మనలో రోగాల్ని పెంచేటువంటి పని మనం తీసుకుంటున్నటువంటి ఆహారమే చేస్తుంది. హమారే రక్త కా పిహెచ్ వాల్యూ 7.4 హై, మరి హమారా రక్త ఆల్కలైన్ హై, ఆల్కధర్మి హై, యాసిడిక్ నహీ హై. మన రక్తము ఉన్నటువంటి అల్కలైన్ అల్కలైన్ ని ఆల్కధర్మి విమలధర్మి విమలధర్మి అల్కలైన్ అంటే విమలధర్మి. మన రక్తముకు కావాల్సింది విమలధర్మం ఉన్నటువంటిది, కానీ యాసిడిట్ ఆమ్లధర్మం ఉన్నది కాదు. ఇస్కా అర్థే హమారే రక్త కో భోజన్ ఆమ్లధర్మి నీ చాయే విమలధర్మి చాయే. మనలోని రక్తానికి కావాల్సింది ఆమ్లధర్మం ఉన్నటువంటి ఆహార పదార్థాలు కాదు, కేవలం విమలధర్మం ఉన్నటువంటి అల్కలైన్ అయినటువంటి ఆహార పదార్థాలే మనం భోజనం కావాలి. ఆమ్లధర్మి ఖానేసే రక్త అశుద్ధ బంతా హై, రక్త కామ్ జో కోశికాఓ కో సబ్ కుచ్ సోపనా హై, ఉన్కో ప్రదాన్ కర్నా హై, వో కామ్ రుక్ జాతా హై, ఔర్ ఫిర్ బిమారియా పైదా హోతీ. మన రక్తానికి కావాల్సింది అల్కలైన్ అయినప్పుడు మీరు దానికి విరుద్ధంగా గనక యాసిడిక్ దాన్ని తీసుకుంటే మీ రక్తము ఏదైతే శుద్ధి చేయబడుతుందో అది కాకుండా అది మీ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగిస్తుంది, తద్వారా మీరు రోగగ్రస్తులు కావడానికి ప్రధానమైనటువంటి కారణము మీ రక్తానికి కావాల్సినటువంటి అల్కలైన్ ఫుడ్ కాకుండా మీరు వేరే ఆహారాన్ని తీసుకున్నప్పుడు అదే మీ రోగాలకు కారణమవుతుంది. గోధుమలు ఆమ్లధర్మం ఉన్నటువంటిది, గోధుమల్లో గ్లూటెన్ అనేటువంటిది ఉంది, దాన్ని మనం తినాల్సినటువంటి అవసరం లేదు. హమారే భోజన్ మీద 3.5% ఉపజ్ ఫైబర్ హోతా హై, తోమే బిమారీ నీ హోతీ. గేహూ మే కేవల్ 1.2% హై, 3.5% ఫైబర్ హోతా హై. ఫైబర్ మనం మన శరీరానికి పీచు పదార్థము 3.5% ఉన్నటువంటి ఆహారం కావాలి, గోధుమల్లో కేవలం 1.5% ఉంది. కాబట్టి గోధుమల్లో పీచు పదార్థం మన శరీరానికి కావాల్సినంత లేదు కనుక మన ఆహారంలో గోధుమలు ఉండకూడదు. తెల్లటి నిగనిగలాడే చక్కెర కూడా ఆమ్ల ధర్మాన్ని కలిగి ఉంది, మన రక్తంలో అది చక్కెరని విపరీతంగా పెంచుతుంది, తద్వారా మనకు రోగాలకి కారణభూతం అవుతుంది. కాబట్టి తెల్లటి రంగులో ఉన్నటువంటి ఈ చక్కెరని కూడా మనము మానేయాల్సింది. పాలతో చేయబడుతున్నటువంటి మిఠాయిలు కానీ మిగతా పదార్థాలు కానీ మనము అత్యవసరంగా వాటికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. సఫేద్ నమక్ ఖానా బంద్ కర్నా హై, కాలా నమక్ ఖానా హై. తెల్లటి ఉప్పు, ఇప్పుడు టాటా ఉప్పులని అయోడిన్ ఉప్పులని రకరకాల ప్రకటనలతో ఈ మధ్య చూశాను, ఉప్పులో ఈ విటమిన్ ఉంది ఆ విటమిన్ ఉంది అనేటువంటి ప్రకటనలతో మోసపుచ్చి మన మీద వెదజల్లుతున్నారు. మీరు ఆ తెల్లటి ఉప్పుల్ని కూడా మానేయాలి. నల్లటి ఉప్పు, సముద్రం ఉప్పు మనకు ఒకప్పుడు లభించింది, వాటిని అలవాటు చేసుకో, అది కూడా తక్కువ మాత్రంలో. బాజార్ కా రాసని ఖనికా తేల్ ఖానా హై, కచ్చీ ఖానీ కా హమా ఘనా తేల్ వో ఖానా హై. బయట దొరుకుతున్నటువంటి నూనె పదార్థాలు ఇప్పుడు మనం చూస్తున్నాము, రిఫైన్డ్ ఆయిల్స్ అని రకరకాల ప్రకటనలతో మన ముందుకు వస్తున్నాయి, వాటిల్లో కూడా ఆమ్లధర్మంతో కూడినటువంటి ఉన్నాయి, వాటిని మానేయాలి. మన చెక్క ఎత్తు గనుక ద్వారా మనం తీస్తున్నటువంటి శుద్ధ నూనెల్నే మనం అలవాటు చేసుకోవాలి. జాయముక్త భోజన్ ఖానా హై, ఓ జాయముక్త భోజన్ కేవల్ సువాస్ పడే ఖుషి సే మిల్తా హై, రాసాయనిక్ సే నహీ మిల్తా, ఔర్ కేంద్రీయ ఔషధం సే నహీ మిల్తా.
విషరహితమైనటువంటి ఆహారాన్ని మనం తినాలి అని అంటే అది కేవలం సుభాష్ పాలేకర్ కృషి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి సుభాష్ పాలేకర్ కృషి రైతులమైన మనంతా కూడా మన అలవాట్లను ముందుగా మార్చుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, సమాజానికి మనము ఉపయోగకరంగా ఉంటాం. సుభాష్ పాలేకర్ కృషి पहले साल कम से कम 1.5 लाख रुपए, 2 साल के बाद 3 लाख रुपए, 6 साल के बाद 6 लाख रुपए एक एकड़ में आमदनी बढ़ेगी. शहर भागने वाला बच्चा वापिस आएगा, लड़के वालों की उसकी कथा होगी. ఒక్క ఎకరం సుభాష్ పాలేకర్ ఫుడ్ ఫారెస్ట్ దాంట్లో కృషిలో మీరు ఐదంచెల విధానంలో వారు సృష్టించినటువంటి ఫుడ్ ఫారెస్ట్ లో ఒక్క ఎకరం మీరు ఈ విధానంలోకి రండి. దాని ద్వారా మొదటి సంవత్సరంలోనే మీకు 1.5 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, 3 ఏళ్ల కల్లా 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, మీరు 6 ఏళ్ళు తిరిగేసరికి 6 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. బయట ఉద్యోగాలు లేక పరిగెత్తుతున్నటువంటి గ్రామాల యువకులు మళ్ళీ తిరిగి ఇటువైపు వచ్చేటువంటి అవకాశం కేవలం సుభాష్ పాలేకర్ కృషి మాత్రమే అందిస్తుంది. उसके नीचे सभी तरह के सब्जियां, हरी सब्जियां, फल सब्जियां, उसमें भी दाल, उसमें भी मूंगफली, उसमें भी गौ माता का चारा, सब कुछ उसमें, उसमें मसाले, हल्दी, अदरक, मीरा, जीरा, सब कुछ उसमें. एक एकड़ में सारा घर, हमारा परिवार आत्मनिर्भर, बाहर से कुछ भी खरीदना नहीं है. సుభాష్ పాలేకర్ కృషిలో ఒక్క ఎకరం ఈ విధానంలో కనుక మీరు పండిస్తే అన్ని రకాల పండ్ల చెట్లు ఉంటాయి, వాటి కింద అంతర్ పంటలుగా మన ఇంటికి ఏదేదైతే అవసరం ఉందో మీ పోపుల పెట్టెల్లో కావాల్సిన వస్తువులతో సహా మీ పప్పు ధాన్యాలు కానీ నూనె వస్తువులు కానీ పండ్లు కానీ మీ ఇంటికి ఏదేది దైనందిన జీవితంలో అవసరం ఉందో అవన్నీ కేవలం ఒక్క ఎకరం ద్వారా సాధ్యమవుతుంది. అది సుభాష్ పాలేకర్ కృషి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది కళ కాదు, కళలు చూపించేది సుభాష్ పాలేకర్ కృషి కాదు. అందులో నేను ఉన్నాను, విజయరామ్ గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మీరు వెళ్ళి చూడండి, దేశంలో చాలా భాగాల్లో చాలా ప్రాంతాల్లో ఇది మీకు ప్రత్యక్షంగా దర్శనమిస్తుంది. మీరు వెళ్ళి చూస్తే చాలు. ఇక్కడ శశిధర్ రెడ్డి ఉన్నారు, ఈయన గోటాదుకు 60 మంది రైతుల్ని తీసుకెళ్లి అక్కడ సుభాష్ పాలేకర్ కృషిలో ఏం జరిగిందో ఆయన ప్రత్యక్షంగా చూసి వచ్చాడు. ఆయన ఏం చూశాడో ఒక్క నిమిషం మీకు శశిధర్ చూపి. అందరికి నమస్కారం అండి, నా పేరు శశిధర్, మాది నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతల్గూడ గ్రామం. మేము ఈ మే 17th రోజు నుంచి విజయరామ్ గారు మాకు ఈ 5 లేయర్ మోడల్ దాని యొక్క ఫలితాలు చెప్పిన తర్వాత ఈ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 రాష్ట్రాల నుంచి ఒక 70 మంది రైతులు ఇక్కడ నుంచి బోటాడ్, గుజరాత్లోని బోటాడ్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మాకు వీరు సుభాష్ పాలేకర్ గారి 5 అంచెల విధానాన్ని పాటిస్తున్న 3 విధాలైన రైతులని మాకు పరిచయం చేశారు వాళ్ళు. అందులో మేము ఫస్ట్ వెళ్ళింది ఒక రైతు, ఆ కుటుంబం ఏంటంటే మొత్తం కంప్లీట్గా 100% రైతు కుటుంబం. వాళ్ళు ఓన్లీ వ్యవసాయం మీద బతుకుతారు, భార్య, భర్త, ఇద్దరు పిల్లలు వాళ్ళకి, వాళ్ళకి మొత్తం ఇంకా జీవన విధానం అంతా వాళ్ళకి ఉంది, వ్యవసాయమే జీవనాధారం. వాళ్ళు మోడల్ చూపించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది నేను స్టార్ట్ చేయకుండా ముందు నా పొలం కూడా అలాగే ఉండింది, ఇప్పుడు ఈ 5 లేయర్ వేసిన తర్వాత ఇంత మంచిగా మీరు ఫుడ్ ఫారెస్ట్ చూస్తున్నారు అని చెప్పాడు. అయితే ఆయన అడిగితే ఆయన 1.5 ఇయర్లో 3.5 లక్షలు సంపాదించాడంట 1.5 సంవత్సరంలో. అయితే మాకు ముందు డౌట్ ఏంటంటే అందరూ స్టేజ్ మీద ఎక్కి లక్షలు అని చెప్తున్నారు, మరి వాళ్ళకి ఎలా, మన దగ్గర అడిగితే అందరు మార్కెటింగ్ అంటారు, ఎలా చేస్తున్నారు అని అడిగాను. ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళకు ఒక సౌలభ్యం ఏంటంటే ఆయన ఉన్న బోటాడ్ నుంచి అహ్మదాబాద్కి వెళ్తే వాళ్ళకి రైతులకి కూరగాయల మార్కెట్లో ఈ విధంగా మందులు
అంటే కెమికల్ రహిత వ్యవసాయం ఏం చేస్తారో వాళ్ళకి ఒక 20 షాపులు ఇస్తారంట. సో వీళ్ళు అక్కడ వెళ్ళి అమ్ముకుంటారంట ఆ షాపులు. అందులో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇన్స్పెక్షన్ చేయొచ్చు. ఒకసారి తప్పు చేశారని తెలిస్తే మళ్ళీ ఒక 20 ఇయర్స్ వాళ్ళని అక్కడ రానివ్వరంట. సో అట్లా ఆ విధంగా ఆయన అక్కడికి వెళ్ళి అమ్ముకొని 3.5 లక్షలు సంపాదించాను అని చెప్పాడు. సరే అది అయింది. దాని తర్వాత ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళాము. ఆయనని వీళ్ళందరూ గుజరాత్లో ఏం చెప్పారంటే పార్ట్ టైం ఫార్మర్. ఆయన వృత్తిరీత్యా ఒక టీచర్, ఆయన అధ్యాపకుడు. అయితే ఆయన మాకు చెప్పింది ఏంటంటే ఆయన వ్యవసాయం చేసే సమయాన్ని పొద్దున 5 గంటల నుంచి 9 గంటల వరకు ఆయన వ్యవసాయం చేసుకుంటాడంట. తర్వాత మళ్ళీ స్కూల్ అయిన తర్వాత వచ్చి తన వ్యవసాయ పనిముట్లు ఎక్కడ అక్కడ పడి ఉంటే దాన్ని పక్కన తీసి పెట్టుకుంటాడంట. ఆయన చూపించిన మోడల్లో ఆయన ఏం చెప్పాడంటే ఆయనకి ఆయన మోడల్ కూడా ఫైల్ అయ్యారు 5 అంచెల పద్ధతి. అందులో ఆయన చూసింది ఏంటి అంటే 1.5 నుంచి 2 లక్షల వరకు సంపాదించాడంట. ఆయనని అడిగాను మీకు ఎందుకు మరి దిగుబడి తక్కువ, మీకు ఆదాయం ఎందుకు తక్కువ వచ్చింది, అక్కడ 3.5 లక్షలు వచ్చాయి కదా. అయితే ఆయన ఏం చెప్పారంటే నేను ఎక్కడికి బయటికి వెళ్ళి అమ్మలేదు, నా పొలం దగ్గరనే నేను పండించిన అన్ని ఇక్కడనే పెట్టినా, జనాలు ఇక్కడ వచ్చి కొనుక్కొని వెళ్ళారు. బయట మామూలుగా ఈ రసాయనిక కూరగాయలు కానీ పండ్లు కానీ ఏ రేటుకి అమ్ముతారో అదే రేటుకి ఇచ్చాను నేను, నేను ఎక్కువ ఆదాయం గురించి దాని గురించి చూడలేదు అని. సో ఆయన పార్ట్ టైం ఫార్మర్. సో ఆయన కూడా ఒక 4-5 గంటలు రోజుకి వెచ్చించి ఆయన 1 ఎకరకి 1.5 లక్షలు తీశారు. అది వితిన్ వాళ్ళు ఆయన మోడల్ కూడా ఒక 16 మంత్స్ మోడల్ అది. దీని తర్వాత 3 రైతు దగ్గరికి వెళ్ళాం. ఆయన ఏంటంటే పెద్ద వ్యవసాయదారు. ఆయన వాళ్ళు మొత్తం 2 అన్నదమ్ములు 300 ఎకరాలు పొలం వాళ్ళది. అందులో ఈయన 150 ఎకరాలు పాలేకర్ గారు పద్ధతిలోనే పండిస్తారంట. అయితే ఆయన ఏంటంటే గురువు గారి మీద గౌరవంతో ఆయన ఒక మోడల్ ఏర్పరుచుకున్నారు. ఈ మోడల్ గురుగారు చెప్పారని మాకు అందరికి సందర్శించడానికి ఆయన అలా చేసి చూపించారు. ఆయన అడిగాము, ఆయన కూడా 3 లక్షలు వచ్చాయని. ఇవన్నిటికంటే ముందు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అక్కడ వాళ్ళు మేము వెళ్ళకుండా ముందు బాగా వాళ్ళకి ఈదురుగాలు అవన్నీ వచ్చి పొప్పుడు చెట్లు అవన్నీ మొత్తం కింద పడిపోయాయి. మేము 3 రైతులు అడిగిన అందరి దగ్గర పడిపోయినాయి, ఇవన్నీ ఇట్లా పడిపోయినాయి కదా మీకు బాధ లేదా ఏంది అని. 3 నుంచి 1 ఆన్సర్ వచ్చింది, భూమాత తీసుకుంటే తీసుకున్నది కానీ అక్కడ పక్కన చూడు 2 పిల్లకాయలు 2 మొక్కలు వచ్చాయి, నాకు మళ్ళీ 2 మొక్కలు ఇస్తాను ముందర సంవత్సరం. మన రైతులకు అందరికీ చెప్పిన మన ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అనే తేడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. మన దగ్గర అట్లా పడిపోయినాయంటే అయిపోయింది, వరదలు వచ్చింది అయిపోయింది అని ఆత్మహత్యకి వెళ్ళిపోతాము. అది కాకుండా వాళ్ళు భూమాతను నమ్ముకొని ప్రతి ఒక్కరు అదే చెప్పారు, పోతే భూమాతనే తీసుకున్నాను కదా మళ్ళీ నాకు వస్తాయి కదా అనేది వాళ్ళ ఆలోచన. అంటే ఇదంతా ఎట్లా వస్తుంది అంటే సుభాష్ పాలేకర్ గారు కృషి, ఆ విధంగా మనం పాటిస్తే వస్తుంది. ఆయన అందరినీ మేము అడిగింది ఏంటి అంటే మీరు ఏమేమి వేశారు అని అడిగాము. ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటి అంటే మేము అందరం ఓన్లీ జీవామృతం వేసాము, తప్పిస్తే వేరే ఇంకా ఏమీ వేయలేదు అన్నాం. మన రైతులు కొందరు అడిగారు మీరేమన్నా స్ప్రే చేశారా దశపర్ణిక కానీ పంచదశ కానీ అలాంటివి ఏమైనా స్ప్రే చేశారా అంటే మేము అసలు కించిత్ ఒక్కటి కూడా స్ప్రే చేయలేదు, మొత్తం జీవామృతమే ఇచ్చాము అని చెప్పారు. సో ఇది మేము అక్కడ నేర్చుకున్నాం. सारे आपके तेलंगाना में और आंध्र प्रदेश में हम ले सकते हैं, ऐसा कोई फल पेट नहीं है जो नहीं ले सकते. हमारे करें आप जाकर देख सकते हैं फल, सभी फल सब्जियां, ग्रीन वेजिटेबल्स, दालें, मूंगफली, तेल निकालने के लिए हल्दी, अदरक, जीरा, लहसुन, प्याज, साथ में धनिया, मसाले, जितने भी खाना पकाने के लिए जाइए सब उसमें मिलेट, सभी प्रकार के मिलेट, उसमें कपास, कपड़ा भी हमारा हम तैयार करें. ये जो आप ये जो पहनते हो कपड़ा कौन था, ये नायलॉन का पॉलिस्टर का, ये कारखाने में पैदा होता है, हाथों से नहीं. 100 कामगारों का काम एक मशीन करती है, यानी रोजगार को घटाते हैं. ये जो कपड़ा है शरीर पर बहुत नुकसान करता है, हम जो खाते हैं उसका पाचन होता है,
జో ఉస్మే సే జర్ నికల్తా హై ఏక్ తో సమ్మిలిత్ హోతా హై కోశికాఓ మే నహీ తో స్వేత్ కే మాధ్యమ సే, స్వేత్ మానే పసీనే కే మాధ్యమ, కపడా కౌన్ సా చాహియే, పసీనో కో సోక్ లేగా ఔర్ హవా మే ఛోడ్ దేగా, యే కామ్ ఖాలీ కర్తా హై, యే కామ్ యే ఖాలీ కర్తా హై, పోలిస్టర్ నే కర్తా, పోలిస్టర్ వో పసీనా అందర్ కే అందర్ దబా లేతే, దబా లేతా హై, ఔర్ ఆప్కో క్యాన్సర్ డయాబెటీస్ కే తరఫ్ భేజతా హై. दूसरी बात, एक एक अगर आप आपके खेत में कपास, देशी कपास लोगे, यहाँ बैठे है हमारी देशी कपास लेने वाली इसी वजह से, और ये जो मेरे कपड़े सारे खादी के देशी कपास के कपड़े होते हैं मेरे, वर्धा में मगर संघ समिति है, वहां हम कपास देते हैं, वो सारे कपड़ा बुनते है, महिला बुनती है, चरखे से महिला काटती है सूत, महिला ही जब कपड़ा बुनती है, देशी अपना सिंथेटिक नहीं प्राकृतिक कलर दिया जाता है, महिला सिलाते है और महिला बेचती है, यानी केवल मानवीय हाथों से पैदा हुआ खादी हम पहनते हैं तो लाखों करोड़ों रोजगार निर्माण होते हैं, हमारे बच्चों को शहर जाने की आवश्यकता नहीं है. इसका अर्थ है मैं आपके आपके साथ एक एक निवेदन देना चाहता हूँ, प्रार्थना करता हूँ कि कृपा करके ये विनाशकारी कपड़े आज ही जला दीजिए, पत्नी अगर बोली कि नहीं जलाना है तो उसको छोड़ दीजिए, लेकिन जलाना ही है और कल खादी कपड़े पहनना है, एक किलो खादी पहनोगे तो किसानों को ज्यादा दाम मिलेंगे, किसान मजदूरों को ज्यादा मजदूरी देगा, जो खादी अपने कपास जिनिम में जाएगा लाखों कामगारों को कामकाज मिलेगा, जब जिनिम से पेसिंग में जाएगा वहां लाखों कामगारों को काम मिलेगा, पेसिंग से जब सूत कताई में जाएगा वहां लाखों कामगारों को कामकाज मिलेगा, और सूत का ऐसे कपड़ा में नहीं जाएगा वहां बुनकर कितने लाखों, और बुनकर जब उसको पेसिंग में जाएगा वंगाई में जाएगा लाखों कामगार, और बाहर छोटे बड़े व्यापारी कितने लोगों को रोजगार मिलेगा, एक ही चमक का केवल हमें खादी पहनना है और इस पर बैठ कर विनम्र प्रार्थना है कि आप कल से खादी पहनना चालू करें. दूसरी बात, सुभाष पालेकर कोशी से सब कुछ समाधान मिलता है तो कैसे करें, ये एक दिन का विषय नहीं है, दो दिन का विषय नहीं है, ये नौ दिन का विषय है, और नौ दिन का शिविर इसी हैदराबाद के पास हम लेने जा रहे हैं, आपको सब कुछ सभी को निमंत्रण देते हैं कि 10 दिन मेरे साथ आप रहेंगे, निवास की व्यवस्था रहेगी, खाने पीने की व्यवस्था रहेगी, सब कुछ होगा, आपको 9 दिन गांव छोड़कर घर छोड़कर सब कुछ छोड़कर मोबाइल घर में रखकर आना है और सुनना है, तो पूरा का पूरा ज्ञान मिलेगा, और हमारे जो विजयराम जी है उसके बारे में आप बताएंगे, और जो श्रवण जी है, श्रवण जी आए हैं ठीक है, तो आप थोड़ा అందరికీ నమస్కారం. మేము ఊహించింది 200 మంది, దగ్గర దగ్గరగా 800 మంది వచ్చారు. రెండు వేల 2017 తర్వాత గురువుగారి కార్యక్రమాలు హైదరాబాద్లో జరగలేదు. చిన్న జిఆర్ స్వామి ఆశ్రమంలో 2017 10 రోజుల కార్యక్రమం చేశాము. అక్కడ చేసిన తర్వాత మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం ఇచ్చే స్థాయికి వెళ్ళగలిగాం. ఆ 10 రోజుల తర్వాత ఒక భక్తుడు ప్రతిరోజు స్వామివారికి కావాల్సిన నైవేద్యాలకు సంబంధించిన 100,000 రూపాయలు రైతులకు ఇస్తున్నాడు. ఇలా 3.5 సంవత్సరాల నుంచి ఆ భక్తుడే ఇస్తున్నాడు. దేవస్థానంలో 1 రూపాయి రోజుకి స్వామివారికి 110,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. 350 కేజీలు బియ్యము, మన దేశీ బియ్యాలు, 30 కేజీల ఆవు నెయ్యి, బెల్లము, నువ్వుల నూనె, ఈ 4 వస్తువులు మన 2 రాష్ట్రాల్లో రైతుల దగ్గర
సేకరించి దేవస్థానానికి పంపిస్తున్నాం. ఆ దాత నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. కేవలం గురువుగారు మరి 10 రోజులు చిన్నజీయర్ స్వామి ఆశ్రమం తర్వాత జరిగిన ఒక కార్యక్రమం. ఇప్పుడు 2025 ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు 9 రోజుల కార్యక్రమానికి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ అవకాశం ఇచ్చారు. పాలేకర్ గారు దయవచ్చి మనకి మళ్ళీ అంత కార్యక్రమం చేయబోతున్నాం. ఈసారి మనం అందరం కలిసి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం తిరుమలలో 100,000 మంది భోజనం చేయాలి, అంతమంది తయారు చేయాలి. అలాగే యాదాద్రి భువనగిరి స్వామి వారికి కూడా నిత్యం నైవేద్యం అన్నదానం మన దేశీయ విత్తనాలతోనే జరగాలని సంకల్పం చేసుకుని ఆ కార్యక్రమానికి రండి. దీంట్లో 7,000 మందికి చేయబోతున్నాము. భార్యాభర్తలు కలిసి వస్తే 10,000 మంది, ఇంకో అదనంగా 3,000 మంది మహిళలు కలిసి వచ్చిన భర్తలతో మీరు రావచ్చు. 2-3 సంవత్సరాల పిల్లలు మాత్రం వద్దంటున్నారు గురువుగారు, ఎందుకంటే మధ్యలో ఏడుపులు ఉంటే కష్టమని. 5, 6, 7, 8 సంవత్సరాల పిల్లలు విని అర్థం చేసుకునే పిల్లలు ఉంటే కూడా వాళ్ళు తీసుకురండి. ఈ ఉద్యమంతో మనం ఆ 10 రోజులతో భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయంలోనికి ఈ 2 రాష్ట్రాల నుంచి నైవేద్యాలు అన్న ప్రసాదాలు జరగాలి నా సంకల్పం అది. దీన్ని ఎవరు ఆపలేరు. దీనికి సంబంధించి కన్హా శాంతివనం రామకృష్ణ మిషన్, మన బెంగళూరు వెళ్ళే దారిలో రామచంద్ర మిషన్, వారు రామచంద్ర మిషన్ వాళ్ళు ఈ 10 రోజుల కార్యక్రమం గ్రామాల నుంచి ఒక ఇత్తడి తయారు చేయాలి. జిల్లాల వారీగా ఎవరైతే ఆసక్తి ఉన్నారో, నా జిల్లా నుంచి నేను ఇంతమందిని తీసుకొస్తానన్న వాళ్ళకి ప్రతి జిల్లా నుంచి ఒక ప్రతినిధి ఉంటే వాళ్ళని అనుసంధానం చేసి మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి. ఇది ఇప్పుడు వరకు మనం మండల స్థాయిలోనే ఉన్నాం, జిల్లాలు దాటిపోయి అన్ని జిల్లాలో ఉన్నారు మండల స్థాయి. రేపటి నుంచి మనం గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి. అందుకని ఇవి రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి కరెక్ట్గా మనకి 5-6 నెలలు టైం ఉంది. చాలా ప్రణాళిక ప్రకారం పద్ధతిగా వాళ్ళకి విడమర్చి చెప్పి ఈ కార్యక్రమానికి రావటానికి మీరందరూ కూడా మీ ఊరికి మీరే పాలకర్ గారు అవ్వాలి. ఆయన మనందరి కోసం 40 ఏళ్ళు ఎంత శ్రమదానం చేసి మనకు చెప్పారు. ఎవరైనా మనం 4 రోజులు ఇతరుల కోసం సన్నివేశాము, ఎవరైనా ఇచ్చామని 4 రోజులు ఇచ్చామో చెప్పండి, 40 ఏళ్ళు ఇచ్చాడు ఆయన మన కోసం. అందుకని ఈ ఉద్యమం మళ్ళీ మళ్ళీ ఆయన డేట్స్ ఇవ్వలేరు వయసు రీత్యా. మీరే పాలకరవ్వాలి ఈ జ్ఞానాన్ని, ఇంత చెప్పిన జ్ఞానాన్ని, 10 రోజులు మీరు సంపాదించుకుపోయే జ్ఞానాన్ని ఒక్కరోజు చెప్పగలుగుతారు. ఆ ఒక్కరోజును మీరు మీకు సమయం ఉంటుంది నేర్చుకోండి. గ్రామంలో మీ గ్రామానికి సమయం ఇవ్వాలి. వారంలో 2-3 గంటలే నేర్చి 4-5 మందితో కలిసి వాళ్ళు మారతారని కాదు, మీ ప్రయత్నం చేయండి. మారతం అనేది పని జరుగుతుంది, చెప్పటం ధర్మం. ఈ పని చేస్తే దీని వెనుక 6 నెలలు పని ఉంది మా అందరికీ. మరి ఇంకా దీంట్లో రామచంద్ర మిషన్ వాళ్ళు 10,000 మందికి అకామిడేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. అలాగే వెన్యూ ఫ్రీగా ఇస్తున్నారు, వేదిక 30,000 మంది కూర్చునే వేదిక మనకి ఫ్రీగా ఇస్తున్నారు. ఉదయం నుంచి మాట్లాడితే లెటర్ రాకుండా నేను అనౌన్స్ చేయనన్నారు. మాట్లాడి మీరందరి సమక్షంలో ఇది చెప్పాలి, ఇంతమంది పత్రికా వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇది మన 2 రాష్ట్రంలో
ఇది ప్రచారం జరగాలనే కోరికతో ఈ సభలోనే చెప్పాలనే దాంట్లో వాళ్ళు దీన్ని ఇందాకనే ఒప్పుకున్నారు. అధికారికంగా ఉత్తర్వులు రేపిస్తున్నారు గురువు గారికి. ఇది మళ్ళీ మళ్ళీ చేయలేము, అందుకనే మనం అందరం కలిసి గట్టెక్కిచ్చే ప్రయత్నం చేద్దాం, భవిష్యత్ తరాలకి ఒక భరోసా నింపుదాం. ఇది ప్రతి వాళ్ళు కూడా 5 దొంతర్ల పంట ఖచ్చితంగా చేసుకోవాలి. మాగాణులు మానవ నిర్మితాలు, అవి పచ్చని ఎడారులు. మనం అనుకుంటున్నాం అక్కడ ఒక పక్షి బతకటానికి చోటు లేదు, ఒక కీటకం వాళ్ళదాకి చోటు లేదు. ఉన్న పంట పొలాలన్నీ మాగాణులు అక్కడ చేశారు, ఇక్కడ చేయబోతున్నారు. దీనివల్ల ఉన్న పొలం గట్ల మీద 100 సంవత్సరాల క్రితం వేసిన తాడి చెట్లు కూడా తెగ నరుకుతున్నారు. 500 రూపాయలకి ఇటుకలు బట్టి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఇంకా పక్షి గూడు కట్టుకుంటానికి చక్కడ చూడలేదు. భూతాపం ఇంత పెరిగిపోతుంది. అందుకనే మనం ఈ మాగాణులు మెట్ట చేసే పని చేయండి. వరి చేలు ఎవరైతే సేద్యం చేస్తున్నారో, వరి అనేది వ్యవసాయం కాదు, విధ్వంసం. అవసరానికి మించి 2 రాష్ట్రాల్లో పండించి జాతీయ రహదారుల మీద కుప్పలు పోసి దానికి తారబల్లు కప్పి నిద్ర రాత్రులు లేకుండా ఉండి తీరా చూస్తే 15-20 వేలు ఆదాయం కూడా లేదు. ఇలాంటి చోట నేను 5-లేయర్ మోడల్ మాగాణులు మెట్ట చేసి 2 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లాలో తయారు చేశాను. మట్టి అమూల్యమైంది, మట్టి అక్కడ దొరకట్లేదు. అందుకనే చెరువు తవ్వుకున్నాను పొలంలో, ఆ మట్టిని 3 అడుగులు ఎత్తు లేపాను. వరి చేను గట్లంతా కూడా 5 అడుగులు వెడల్పు చేసి 2 అడుగులు ఎత్తు లేపాను వరి చేను గట్ల మీద. దాని మీద అరటి పెట్టాను 200 చెట్లు. మధ్యలో పసుపు పెట్టాం, అల్లం పెట్టాం, కంద పెట్టాం. వరి కన్నా ఎక్కువ డబ్బులు మాగాణిలో ఈ పంటల ద్వారా వస్తుంది. 5-లేయర్ మోడల్ చేశాం, గురువుగారు చెప్పారు. మధ్యలో 1/2 ఎకరం గడ్డి పెంచుకుంటున్నాం, హీరామణి అనే గడ్డి. 12-15 అడుగులు గడ్డి వస్తుంది హైట్. ఇది 1 ఎకరం పెట్టుకున్నా సరే మన కొండకి భవిష్యత్తులో ఇదే కనుక జరిగి ఇదే ప్రేరణ స్ఫూర్తి మన అందరిలో ఉంటే కొండకి 15,000 కేజీల నెయ్యి అవసరం. మన కొండకి 3 రాష్ట్రాల అవతల నుంచి వస్తుంది, 390 రూపాయలకి ఇస్తున్నారు. అది ఆ ప్లేస్లో మనం భవిష్యత్తులో కొండకు కూడా మనమే ఆవు నెయ్యి సప్లై చేయాలి. ఇవన్నీ కలిసి చేద్దాం. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎవరైతే ముందుకు వస్తారో రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకుని ఆ బాధ్యత మీ పూర్వ జిల్లాల ప్రకారమే కదా, డిస్ట్రిక్ట్ ప్రకారమే అభి కేవల్ ఏక బాత్ ఆపే ఖ్యాల్ మే రఖనా కి ఫర్వరీ మే యే శిబిర్ హోనే కా కిసీ కే భరోసే యే శిబిర్ నహీ కర్నా హై, హమారే కిసానో కే బలబూతే పర్ శిబిర్ కర్నా హై. అగర్ కోయి స్పాన్సర్షిప్ దేతా హై తో స్వీకార్ హై. అహ్మదాబాద్ మే శిబిర్ హువా థా 7 దిన్ కా, 12,000 కిసానో కి హమ్నే ఏక్ సోచా థా కి ఇత్నే కిసాన్ ఆయేంగే. गुजरात सरकार के चीफ सेक्रेटरी का मुझे फोन आया कि गुरु जी हमने सुना है आप शिविर ले रहे, पैसा हम पूरा देंगे, सरकार खर्चा करेगी. मैंने कहा सरकार का एक पैसा भी नहीं चाहिए. केवल हमने सोशल मीडिया पर एक पोस्ट डाल दी, इस तरह का शिविर हमने लेना है 7 दिन का, भगवान ने आपके पास जो जो दिया है लेकर आइए. 16,000 किसान 7 दिन सुबह दोपहर शाम का खाना खाते थे, सारा व्यवस्था इतनी बढ़िया थी. और इतना लाया, किसी ने सब्जियां लाई, दाल लाई, फल लाए, किसी ने मिलेट लाया, किसी ने ज्वार लाया, किसी ने गेहूं लाया, खाने का तेल लाया. इतना लाया कि 16,000 किसानों को 7 दिन खिलाने के बाद जो बचा वो हमने वहां के वृद्धाश्रम को दान दिया. ये है किसानों की दानत. किसान देना चाहता है, लेना नहीं चाहता, क्योंकि ये ईश्वर का काम है.
उसको हम आगे बढ़ा रहे, हमारा इसमें कुछ भी नहीं है। दूसरी बात, इसके लिए मैं विनम्रता पूर्वक आपको अनुरोध करता हूं, इस शिविर में आप जरूर आए। आते वक्त आपके घर में जो विरोधी पक्ष नेता है, अपोजिंग पार्टी लीडर, उसको लेके आए। वो आपकी पत्नी हो सकता है, आपका पिता हो सकता है, आपका बेटा हो सकता है, अनुभव तो होती ही है, तो उसको लेके आए ताकि घर के झगड़े बंद हो जाए। साथ में अगर आपको चाहते हैं कि हमारा कॉन्ट्रीब्यूशन वहां हो, हमारा कोई उसमें सहयोग हो, तो आपको फ्री है, आप वहां भंडारे में जाकर डाल सकते हैं। नंबर एक। नंबर दो, मेरा मोबाइल नंबर लिख लीजिए, कभी भी आप फोन कर सकते हैं, आपके लिए खुला है। व्हाट्सएप नंबर लिखिए, आपका भी व्हाट्सएप ग्रुप बनाया जाएगा। इस सब रजिस्ट्री हो गए, सबका रजिस्ट्री हो गया नाम? अया ओके, एक सेकंड सर, 115 మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారా, 800 మెంబర్స్ వచ్చారు, ఎంత బాధ్యత రహితంగా వచ్చారు చూడండి, ఎంత బాధ కలుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ చేయటానికి 5 రోజుల నుంచి కష్టపడి తెచ్చేసాము, కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటానికి మనుషులు పెట్టాం, కానీ 150 మంది చేసుకున్నారు. తత్మౌడ్ అందరూ ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకుని ఆ రికార్డు గురువు గారు అడుగుతున్నారు ఇవ్వాలి మనం. 9850352745। आपको तेलुगु की किताबें चाहिए, इंग्लिश की किताबें चाहिए, तो ऑफिस में आप फोन कर सकते हैं, वहां से मंगा सकते हैं बाय डाक। ऑफिस का नंबर लिखिए, 9881646930, 9881646930, अमोल पालेकर। आप जब भी फोन करेंगे वो आपको इसकी जानकारी देंगे, किताबें मंगाइए ताकि आपके हाथ से कोई गलती ना हो, आप सही तरीके से ये जो आपको मॉडल खड़ा करना है वो खड़ा कर सकते हैं। यहाँ किताबें तेलुगु की उपलब्ध है, इंग्लिश की उपलब्ध है, जाते वक्त आप देखकर जा सकते हैं। हमारी नई किताबें आ रही है अपडेटेड, 6000 पेज का नया सिलेबस मैं 3 साल से लिख रहा हूँ, 3 साल से 18 घंटे काम चल रहा है, सभी भाषाओं में काम चल रहा है। मैं इंग्लिश हिंदी मराठी में लिख रहा हूँ, उसका भाषांतर तुरंत बाहर के भाषाओं में हो रहा है, एक बहुत बड़ा काम है, अगले 4 महीने में उपलब्ध हो जाएगी। लेकिन इस किताब का तेलुगु में मुझे भाषांतर करना है, सभी किताबों का, तो मैं ऐसे अधिकारी चाहिए, ऐसे शिक्षक चाहिए, ऐसे लोग चाहिए जो रिटायर्ड है, पेट की कोई चिंता नहीं है, सब कुछ, और खाली समय है, खाली समय तो घर के लोगों को चिंता की बात होती है, तो एक सदुपयोग होगा, जिसकी इच्छा है कि आप इंग्लिश में से या हिंदी में से तेलुगु में भाषांतर करना चाहते, तो मेरे मोबाइल पर आप एक मुझे मैसेज दीजिए कि सर मैं भाषांतर करने के लिए तैयार हूँ, मैं आपसे बात करूंगा। नंबर दो हो गया, और नंबर तीन, हर तालुका में हमें मॉडल खड़ा करना है। ये जो पंचस्तरीय पालेकर फूड कॉलेज का मॉडल है, इसके लिए जो भी सहयोग चाहिए हम आपको देंगे, ये देशी पिज्जा हम उपलब्ध करेंगे, और जो 9 दिन का शिविर होने वाला है, आखिरी दिन बीजोड़ा होगा, देशी बीज उपलब्धिकरण का वो दिन आपको बीज उपलब्ध कराए जाएंगे, और साथ में आपको, आपके लिए तो काम करना है, लेकिन समष्टि के लिए काम करना है, लोगों के लिए काम करना है। एक ही संकल्प लेना है कि एक गांव में जाना है, 10 लोगों को बुलाना है, उसके सामने बात रखनी है, शाम को वापस लौटना है, अगर वो आध्यात्मिक रुकते गए तो आपको सुनेगा, नास्तिक है तो नहीं सुनेगा, 10 सुनेंगे तो एक तो करेगा ही है, आपको सफलता मिलेगी, लेकिन ये बड़ा नहीं। सरकार अगर अभी सहयोग मांगती है तो निःशुल्क सेवा तो हम देती है, सवाल नहीं,
लेकिन सरकार के पीछे नहीं दौड़ना है। सरकार अगर सहयोग मांगते हम उनको पूरा सहयोग देंगे, लेकिन इस पर भी सरकार भी अपने नौकरशाह पर निर्भर नहीं होना है। सरकार और जनता आपस में मिलकर एक काम जन आंदोलन के माध्यम से आगे बढ़ा सकती है, ब्यूरोक्रेसी के नौकरशाही के माध्यम से ये नहीं हो सकता, ये हमारा अनुभव है। इसलिए जो भी सरकार हमारे राज्य को पूरा बदलना चाहते है, हमारा सहयोग होगा और जनता और सरकार के बीच में संवाद होना चाहिए। ये संवाद करने का एक अवसर जरूर मिलेगा उनके अधिकारी, उनके सारे कर्मचारी और जो किसान है वो सब इस शिविर में आ सकते हैं। शिविर का जो ब्यौरा है ये साक्षी में भी आएगा और ईनाडो में भी आएगा, विस्तार से आएगा, आप चिंता न करिए, आपको भरपूर जानकारी मिलेगी। अंत में एक ही बोलता हूँ कि अभी 5 मिनट का कार्यक्रम बचा है, वो हो जाएगा। और अंत में हमें जनगण मन राष्ट्रगीत गाना गाकर ही बाहर निकलना है। ప్రకృతిలో మన వికృతి చేష్టలు మానినప్పుడు ఈ భూతాపాన్ని పెరగడానికి మానవులే కారణమని, ప్రకృతిలో మానవుడు సహజంగా నడుచుకునే ప్రకృతి యొక్క ధర్మాల్ని మానవుడు శృతికల్పకుండా జీవించినప్పుడు భూతాపం ఎలా పెరుగుతుందో, ఋతుపవనాలు ఎలా గతులు తప్పుతాయో, మానవుడు మతి తప్పినప్పుడల్లా ఋతుపవనాలు గతులు తప్పుతాయని మనందరికీ కూడా జాగ్రత్తలను వివరించి ఆఖరిగా ఒక్క మాట, మనం కేవలం తినిపోవడానికి రాలేదు, ఈ సమాజం కోసం మనం బాధ్యత పడవలసిన కర్తవ్యం కూడా, బుద్ధిజీవైన మానవుడు మీద ఉన్నది అనే హెచ్చరిక కూడా ఆఖరిగా వారు మాట్లాడడం జరిగింది. ఇందాక మా విజయరామ్ చెప్పినట్టుగా 800 మంది వస్తే రిజిస్ట్రేషన్ తక్కువ మంది చేసుకోవడం ఏంటని ఆయన బాధపడ్డారు, ఆయన ఆవేదనలో అర్థం కూడా ఉంది. మనం తీసుకురాగలమనే నమ్మకం మన అందరికీ ఉంది. ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు ఆ బాబు మాట్లాడాడు, మనం చూసాం ఎంతమంది తయారయ్యారో, ఆ ధైర్యంతో మనం ముందుకు వెళదామని ఈ రోజున వారి సమయాన్ని ఈ వయసులో మనకి ఇచ్చినందుకు వారి రుణం తీర్చుకోవాలి అంటే మనం ఏం చేయాలి, వారి బాటలు నడవగలగాలి, అప్పుడే సరైనటువంటి జాతిని మనం తయారు చేయగలగాలి. ఇందాక మీరు గ్రామాల్లో చెప్పండి అని చెప్పారే నాకు ఒకటి గుర్తొస్తుంది, మేము చిన్నప్పటి వరకు ఈ వ్యవసాయాన్ని చేస్తూ ఉంటే సడన్గా మా గ్రామానికి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్ వచ్చింది, పంచాయతీలను అలవాటు చేసి మళ్ళీ మన జీవన విధానం నాశనం చేస్తాం. అదే గ్రామాలలో అదే పంచాయతీ ఆఫీసులో అదే మైకిల్లో పాలేకరిజి చెప్పే వ్యవసాయాన్ని పోలెత్తించేస్తే తప్పకుండా గ్రామంలో మార్పు వస్తుంది. ప్రతి పంచాయతీ ఆఫీసులో కూడా ప్రతిరోజు రేడియో ద్వారా మాధ్యమం ద్వారా మనం చెప్పగలిగితే తప్పకుండా ఈ మార్పు మనకు వస్తుంది. భ్రమంలో బ్రతికేసాం, మనల్ని అనేక మంది పరిపాలించి అనేక మంది ఈ దేశం మీద దాడులు చేసి మనల్ని భ్రమంలో ముంచేసి చెదరగొట్టి మనల్ని బెదరగొట్టి ఆశలు చూపించి మన సహజత్వాన్ని మన అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ఎంతోమంది దేశం మీదకి దాడి చేశారు. నో, ఇక మేము మేల్కొంటున్నాం, ఇలాంటిది ఇక జరగడానికి వీల్లేదు అని చెప్పేటటువంటి ధైర్యవంతులు ఈ దేశంలో తయారైనప్పుడే ఇటువంటి మహానుభావులకి మనం రుణం తీర్చుకునే వాళ్ళు. జై హింద్. పంజాబ్ సి
మాతాకి, భారత మాతాకి, సుభాష్ పాలేకర్ కృషికి, సుభాష్ పాలేకర్ కృషికి.